ప్రభుత్వ దావఖానాలు ఇక రావా అంటువ్యాధులు తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దావఖానా పిహెచ్సి లో పారిశుద్ధం లేక అనేక రోగాలకు కారణమవుతుంది ఈ దావఖానా ఆవరణంలో పందులు కుక్కలు కోతులు తిరుగుతున్నప్పటికీ పట్టించుకోని నాదులు లేకపోలేడు హాస్పిటల్ చుట్టులోపల మురుగునీరు పిచ్చి మొక్కలు పెరగడం విషసర్పాలు రావడం జరుగుతుంది కానీ హాస్పిటల్ కు వచ్చే నిధులు తప్పుదారి మరించడం జరుగుతుంది కనుకనే ఇలాంటి ప్రభుత్వ దావఖానాల్లోనే పరిశుభ్రత లోపం కలిగి ఉంటే రోగులు ప్రైవేట్ హాస్పిటల్ కి మొగ్గు చూపడం తథ్యం అంటున్నారు ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సరైన విధంగా అందుబాటులో లేకపోతే రోగులకు బెడ్లు తక్కువ అలాగే ఇరుకు గదులు కలిగిన హాస్పిటల్ను నడిపిస్తే రోగాలు అభివృద్ధి చెందడం వాస్తవం మరియు చికిత్స కోసం రోగులు హాస్పిటల్ కు వచ్చినప్పుడు రోగులకు శానిటైజర్ ఇవ్వకుండా మాస్క్ లేకుండా రోగులకు చికిత్స చేయడం జరుగుతుంది కనుక పై అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకొని మంచి వైద్యం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు గద్వాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ని కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ హాస్పిటల్ సరైనటువంటి విధంగా లేదనేటువంటి విధంగా వచ్చింది ఇవి వాడుకుంటారా ఇంత కడుక కానీ మీరు శానిటైజర్ పోయడం లేదు ఏం లేదు వచ్చిన పేషెంట్లు డైరెక్ట్ వస్తుంది లేట్ వస్తున్నారు ఇదే చూడండి ఇక్కడ నువ్వు అక్కడ చూపెడుతున్నావు ఇక్కడ చూడ ఏడ ఉండాలి ఆట కాదు ఉండదు ఈడ ఉండాలి ఎంట్రెన్స్లోనే ఉండాలి శానిటైజర్ వాళ్ళకి చేతులకి వెనుక ఇవాళ ఏం లేదు కదా ఇప్పుడు బయట అక్కడనే పెట్టాలా అక్కడనే పెట్టిన తర్వాత వీళ్ళకంతా శానిటైజర్ చేసిన తర్వాతనే వీళ్ళని ఎంట్రీ చేసుకోవాలి లోపలికి మిమ్మల్ని ఇట్లా లేకుంటే ఎట్లా చెప్పండి శానిటైజర్ లేదు ఏం లేదు